పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు వందనాలు. మా అంతరంగములలో నీ వెలుగు ప్రకాశింప చేయగలరు. మేము నడిచే త్రోవలలో మీరు మమ్మల్ని ఏ రీతిగా నడవాలో మాకు మార్గమును చూపించగలరు. చూచే కన్ను మాకు దయచేయండి, వినే చెవి మాకు దయచేయండి, లోబడే హృదయం మాకు దయచేయండి. యేసు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కీర్తనలు 77 19వ వచనం చదువుదాం. ఉక్కుము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. దేవుడు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపించాడో సముద్రంలో ఆయన యొక్క మార్గాలు ఉన్నాయంట. అది మనం గుర్తింపలేనటువంటిది. దేవుడు వాళ్ళను బానిసత్వం నుంచి విడుదల చేశాడు, ఐగుప్తులో ఉన్నటువంటి మోత గంపల నుంచి విడుదల చేశాడు, పాపము నుంచి విడుదల చేశాడు, విగ్రహారాధన నుంచి విడుదల చేశాడు. ఇశ్రాయేలీయులు ఎంత మొండివారుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమాత్రం అర్థం కాకుండానే విడుదల చేసి సముద్ర మార్గం గుండా నడిపించాడు. సముద్రమును దాటుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి అడుగుజాడలు కనపడవు, ఆ రీతికి నడిపించాడు. ఈ కీర్తనల్లో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు సెలా అని ఉంటుంది, తెలుసా? సెలా అంటే ఆగిపో, ఆగిపోయి మళ్ళా నీ చదివినంత మళ్ళీ చదువుకోవాలి. సెలా అంటే ఆగిపో, ఆగిపోయి చూడు. సో మనం చదువుకుంటుంటే వెళ్ళిపోతాం, అందుకే అప్పుడప్పుడు ఆపుతున్నారు. అక్కడ చదివినటువంటి 4 వాక్యాలు ఏమిటి? నువ్వు చదవబోయేది ఏంటి? ఇప్పటివరకు ఎంత దూరం వచ్చావు, ఎలా వచ్చావు? అక్కడ ఆగిపోవాలి, ఇంకా ముందుకు వెళ్ళకూడదు. నీ మైండ్ని ఆపేసుకోవాలి, అక్కడ ఆగి ఆలోచించు. ఎప్పుడన్నా బోర్డులు కనపడతాయి, మీరు ఎప్పుడన్నా చూసారా? ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆగుము చూడుము అనే బోర్డులు కనపడతాం. తర్వాత లైట్లు పెడతారు, ఆ లైట్లు పెట్టినప్పుడు కూడా వీరు ఎప్పుడు డైరెక్షన్స్ చూడాలంటే ఏం చూస్తూ ఉండాలి? రెడ్ లైట్. రెడ్ లైట్ అంటే ఏంటి? ఆగిపోవాలి. ఆ తర్వాత గ్రీన్ లైట్, తర్వాత యెల్లో లైట్. సో డ్రైవర్స్కి ఈ అలవాటు ఉండాలి. రెడ్ లైట్ రాగానే నీవు అలవాటు ప్రకారం వెళ్ళిపోతున్నావు అనుకో, ఏమవుతుంది? అందుకని మనం చదువుతున్నటువంటి ఏంటి, అసలు దాని ముందు వచ్చిన ఏంటి, ఎందుకు ఇలాగ అంటున్నాడు అని ఆగిపోవాలి. అక్కడ నుంచి వేరే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సముద్రంలో వస్తున్నప్పుడు గొల్లపాలెం వాళ్ళకి ఒక దొంగను పట్టాలని ఈజీగా పడతారు. వీళ్ళు ఎలా పడతారు చెప్పండి? గొల్లపాలెం వాళ్ళు అడుగులు అంటారు. ఆ అడుగుల ప్రకారం నేరు ఆయనకి వెళ్ళిపోయి జుట్టు పెట్టుకుంటారండి. ఎవడరా మామిడి కెళ్ళికి వచ్చి ఇక్కడికి వచ్చి? అందుకని ఏం చేస్తారంటే, మామిడి చెట్టు చుట్టూ ఏం చేస్తారు వీళ్ళు నైట్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? చుట్టూ తుడుస్తారు, తుడిచి క్లీన్గా పెడతారు. ఎవడో ఒకడు వస్తాడు, నక్కలాంటి కూడా ఒకడు వస్తాడు, ఎవరు లేరులే ఎవరు చూడలేదని కోసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమి తొందరపడరు అనుకొని ఏం చేస్తారంటే, ఎవడొచ్చాడు అనేది అడుగుల ప్రకారం టక్ నా వాళ్ళని పట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చారు, కానీ వాళ్ళ మైండ్ ఏంటి చెప్పండి? ఎప్పుడు వాళ్ళ మైండ్ ఎట్టి ఉంటుంది? మేము వేటి నుంచి వచ్చామా? అడుగులు కనపడితేనేమో మళ్ళీ అడుగులు అమ్మటి వెళ్ళిపోవచ్చు. అందుకేం చేశాడు? సముద్రాన్ని పెట్టాడు దేవుడు, అలా తీసుకొచ్చాడు. సో వీళ్ళ మనసు తెలిసే దేవుడు వీళ్ళని చాలా జ్ఞానంగా తీసుకొచ్చాడు. పాపము నుండి, బానిసత్వము నుంచి, విగ్రహారాధన నుండి బయటికి తీసుకొచ్చాడు, లోకము నుండి బయటికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఆయన యొక్క విమోచన క్రయ మార్గంలో మనల్ని నడిపించాడు. ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఎందుకు నడిపించాడు, ఎలా నడిపించాడు, ఆయన యొక్క జ్ఞానము, ఇవన్నీ ఆగిపోయి మనం ఆలోచించవలసిన పరిస్థితి. మన జీవితం ఆలోచించాలి అంతే. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. సో మనం వెనకాల తిరిగి చూసుకుంటే మనకు గుర్తు తెలియదు, అలా పెట్టాడు. నీ అడుగు జాడలు గుర్తు తెలియకుండా ఉండేను. గుర్తు తెలిస్తే ఏమవుతుందో తెలుసు. 15 వచనం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఈ మార్గం ఏంటంటే విమోచన మార్గం. ఈ విమోచించిన మార్గంలో మనము వెనకకు తిరగడానికి వీలు లేదు. మీలో కొంతమంది ఈ విమోచన మార్గంలో సముద్రము నుండి బయటకు వచ్చేసారు. కానీ మళ్ళీ ఎటు చూస్తున్నారు? మీ ఊరు నుంచి బయటకు వచ్చేసారు, వెనక్కి వచ్చేసి మళ్ళీ ఎటు చూస్తున్నారు? ఆహా నా ఊరు, ఆహా నా పేట, వెనక్కి తిరిగి చూస్తున్నారు.
ఆయన బాహుబలంతో తీసుకొచ్చంట. మరి వెళ్తున్నప్పుడు ఎటు తెలియని మార్గంలో వారు తెలియని మార్గంలో వారిని నడిపించు. బయటకు వచ్చేసిన తర్వాత ఎటు వెళ్ళాలో ఏమిటి, లీడర్స్ని ఏర్పాటు చేశాడు వాళ్ళని నడిపించటానికి. కవుకను బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ విచ్చలవిడిగా వదిలేశాడా, లేదు. సో మనం యాత్రా మార్గంలో లీడర్స్ని ఏర్పాటు చేశాడు, నాయకులను ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎలాగ నడిపిస్తారు మళ్ళను, జ్ఞానంతో నడిపిస్తారు, ఆత్మతో నడిపిస్తారు. నాయకులు లేకుండా ఊరిని వదిలేశాడా మనల్ని, వదలలేదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బాహు బలము, ఆయన యొక్క బాహువు అంటే ఏసయ్య, నేనే మార్గం అన్నటువంటి ఏసయ్య, ఆయన యాక్చువల్గా సరి అయినటువంటి లీడర్. ఆయన చేతి క్రిందకి నువ్వు వచ్చావు. నువ్వు 14 వచ్చావు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. మన అందరం గొర్రెలము. గొర్రెలకి ఏం కావాలి, ఒక కాపరి కావాలి. గొర్రెలు తీసుకొచ్చాడంటే నడిపించేవాడిని పెడతాడు ఆయన. అందుకని ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు ఆయన, యెహోవాను కాపరిగా పెట్టుకున్నాడు. నువ్వు ఎంత ధన్యుడు అంటే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సరైన కాపరి. ఆయన ఏమన్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరి. సో ఆయన దగ్గరకు వచ్చావు కనుక నీకే విధమైన డౌట్ లేదు, నీకే విధమైన సంశయము లేదు. ఆయన నీవు నడుస్తున్నప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నడవలసి వస్తుంది, ఆ టైంలో మరణాంధకార లోయలో నేను సంచరించినాను. నేను ఎందుకు, మనల్ని నడిపించేవాడు ఎవరు, అంత చీకటే గాఢాంధకార లోయలో నేను ప్రవేశించిన, అక్కడ నేను ఎవరికి భయపడాను. మొట్టమొదటి ఎక్కడ నడిపించాడు, పచ్చిక గల చోట్ల నడిపించాడు. నీ ఎదురుగుండా ఏదొచ్చినా నీకు భయం లేదు, ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆధిక్యత అంటే పిల్లలను నడిపించే ఆధిక్యత. మీరు ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నారు, బయటికి వెళ్ళి పిల్లలకు నేర్పిస్తున్నారు. వాక్యం ఏముందంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించే భాగ్యం మీకు ఇచ్చాడు. ఇతరు నడిపించండి, ముగ్గురు నడిపించండి, ఒకళ్ళని నడిపించండి, ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని నడిపించండి. ఈ మార్గంలో వెళితే మీకు మంచిది కాదు, తర్వాత నీకు ఏడవలసి వస్తుంది. సరైన మార్గం ఇదే, ఇదే మార్గం, దీంట్లో మీరు నడవండి. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి, దీనిలో నడవండి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దీంట్లోనే నడవండి, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు. కానీ మనుషులు అక్కడక్కడ గందరగోళం అయిపోయి మా మామయ్య ఎలా నడమన్నాడు, మా పెద్దోళ్ళు ఎలా చెప్తున్నారు, ఆ మార్గంలో సరికాదు. ఏసై నడిపించే మార్గం సరైన మార్గం. ఆయన దగ్గరికి రావాలి, ఆయన యొక్క గైడెన్స్, ఆయన యొక్క నడుపుదల కొరకు కనిపెట్టాలి అని ఏం మాట్లాడుతున్నాడు. నీ వెనక నుండి ఒక శబ్దం వచ్చును, దేవుని యొక్క నడిపింపు అది. నిష్టానుసారంగా వెళ్ళడం కాదు, ఈ మార్గంలో వెళ్ళాలని నన్ను భయపెట్టి చెప్తున్నారు అది కాదు కావాల్సింది. ఆయన ఎటు నడిపిస్తున్నాడో అది మనం తెలుసుకోవాలి. బాలుల్ని చిన్నప్పటి నుంచి నడిపిస్తే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం, ఎందుకంటే చిన్నప్పుడు విత్తనం వేయాలి. ఈ మార్గం మంచిది కాదు. చాలామంది పిల్లలు నాశనమైపోతున్నారు, చిన్నప్పుడే నాశనమైపోతున్నారు. చిన్నప్పుడే వాళ్ళు త్రాగుడు నేర్చేసుకుంటున్నారు, సిగరెట్లు నేర్చేసుకుంటున్నారు, బూత్ సినిమాలు చూడడం నేర్చేసుకుంటున్నారు. చాలామంది తల్లులు, బుద్ధి లేని తల్లులు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. కింద పడి కొట్టుకుంటారు సెల్ ఫోన్ ఇవ్వకపోతే చిన్నపిల్లలు, పర్వాలేదని ఇచ్చేస్తున్నారు అంతే. వాళ్ళు రహస్యంగా అన్ని బూత్ సినిమాలు చూసి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ మైండ్ పాడైపోయి చెత్త కుండీలా తయారవుతుంది. దేనికి పంజారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చూసిన దృశ్యాలు వాళ్ళ మైండ్లో నిండిపోతాయి. తల్లులు తండ్రులు చాలా భయంకరంగా బుద్ధి లేని వాళ్ళుగా ఉంటున్నారు. 15 మనం చూసాం, నీ బాహుబలము వలన, బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఈ విమోచన మార్గం ఇది, విమోచించే మార్గం. లోకము నుండి విమోచన, పాపము నుండి విమోచన. 16 దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, మేఘరాశులు
నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. మేఘరాశులు అంటే మేఘాలు, మేఘరాశులు ఆయన శక్తికి ఏం చేస్తాయంటే జలములను కురమరిస్తాయి. అంత శక్తి ఉంది ఆయన. ఇటు సముద్రమును ఆయన పాయలుగా చేయగలడు, ఏదైనా చేయగలడు. అలాగే పైన ఉన్న మేఘాలకు ఆయన ఆర్డర్ ఇవ్వగలడు. నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మనం అకస్మాత్తుగా ఉరుములు వింటాం, ధ్వని ఎంత భయంకరంగా ఉంటుంది. అడవిలోకి వెళ్ళినా, ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినా ఇవన్నీ మన చక్కగా హాయిగా చూడవచ్చు. కానీ ఇక్కడ ఈ రాసినటువంటి వాళ్ళు బహు కష్టంలో రాశారు ఈ యొక్క కీర్తన. ఆసాపు అనేవాడు ప్రవక్త, అలాగే దావీదు సొలొమోను ఉన్న సమయంలో అతడు గాయకుడు. ఆ ప్రవక్త ఎప్పుడో జరగబోయే సంఘటనను ఆలోచించి ముందే ప్రార్థన మొదలుపెట్టాడు. అతను ప్రవక్త. సో మనకు అటువంటి ప్రవక్తలు కావాలి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, రేపేమవుతుందో దానిని ముందే ఆలోచించి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ సేవ సరే ఈరోజులాగా ఉంది, రేపటి సంగతి ఏంటి, ఏం ప్రార్థన చేయాలి. మనం అజ్ఞానంగా ఉండకూడదు. చాలామంది అజ్ఞానులుగా ఉంటారు. ఏదో అయిపోయిన తర్వాత అయ్యయ్యో మేము జాగ్రత్తగా ఉంటే ఇలా అయ్యుండేది కాదు కదా అని అప్పుడు బాధపడతారు. అది కాదు, నీవు ప్రవక్తగా ఉంటే రాబోయే దినాలలో ఎలా ఉండాలని ముందే ప్రార్థన చేస్తాను. అది జ్ఞానమైన ప్రార్థన. చాలామందికి ప్రార్థన చేస్తారు కానీ అజ్ఞానమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాళ్ళని కొట్టేస్తున్నారు, వీళ్ళని తిట్టేస్తున్నారు, ఏమి అజ్ఞానమైన ప్రార్థనలు. నీవు వాళ్ళు వీళ్ళు నేను కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు నీకు ప్రవచనార్థం ఇస్తాడు దేవుడు. చాలామంది దేవుని సేవకులు విలపించే సేవకులు. ఇర్మియా విలపించే సేవకుడు. ఆయనను బాగా కొట్టారు, తిట్టారు, బురద ఉన్నటువంటి గోతులో త్రూసేశారు. కష్టములు గుండా నీవు ప్రవక్తగా లేకుండా ప్రవక్తనిగా మారగలవు. ఆ కష్టాలు ఉన్నప్పుడే రాబోయే దినముల్లో జరిగే విపత్తు ఏంటి, ఇప్పుడేంటంటే క్రీస్తు విరోధి దగ్గరగా ఉన్నటువంటి సమయం ఇది. ఏం చేయబోతున్నారు, మనకు చెందినటువంటి వారు నిలవగలరా? ఎందుకంటే పిల్లలను సైతం తల్లుల ముందే చంపేస్తారు. పాలిచ్చు స్త్రీలకు శ్రమ, గర్భిణీ స్త్రీలకు శ్రమ. ఇది చాలామందికి తెలియదు. పెళ్ళు అంటారు కానీ రాబోయే దినముల్లో వీళ్ళు తట్టుకోగలరా, నీవు తట్టుకోగలవా? లోకా 21 మత్తయి 24 చదువుతున్నప్పుడు ప్రతి వాక్యానికి ఆగిపోవాలి. ప్రతి వాక్యానికి ఆగిపోయి కొంత ప్రార్థన చేయాలి. నీ బిడ్డలైనటువంటి వారు అజ్ఞానులుగా ఉండనివ్వద్దు, వారికి జ్ఞానం దాయిచ్చి, యవనస్తులకు జ్ఞానం దాయిచ్చి, దేవుడు వాళ్లను బానిసత్వము నుండి నిత్య జీవములకు నడిపించాడు. ఈ మార్గం ఏంటంటే సిలువ మార్గము. సరే సిలువ దగ్గరికే వద్దాం మనం సిలువ దగ్గరికే వద్దాం. లెట్స్ కమ్ టు ద క్రాస్. కొంత దూరంలో సిలువ వేయబెడుతున్నాడు కానీ మనం దగ్గర ఉన్నాము, చూడలేకపోతున్నాం. కానీ శబ్దాలు వస్తాయి కదా మనకి. మేకును కొడుతున్నప్పుడు ఒక పెద్ద మేక తీసుకొని చేతుల్లో కొడుతున్నప్పుడు ఆ దెబ్బ యొక్క శబ్దం రాదా మనకి? వస్తుంది. ఆయన అరుపు నీకు వినబడలేదా? వినబడుతుంది. రెండు కాళ్ళల్లో మేకు కొడుతున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, గట్టిగా అయ్యో అని అరుస్తున్నప్పుడు ఆ శబ్దం నీకు రావట్లేదా? వస్తుంది. ఆయన ఇంత శ్రమ ముండకెరని పెడుతున్నప్పుడు మనకు ఆయన యొక్క అరుగులన్నీ అర్థమవుతుంది. ఒక్కొక్క కొరడ దెబ్బ మనం ఎక్కడైతే కొడుతున్నారో ఆ రూమ్లోనికి, ఆ హాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. కానీ మనకు బయట నుంచి వినబడుతున్నాయి. ఏమైనా ఎలా వినబడింది? ఒక్కొక్క కొరడ దెబ్బ, బలమైన కొరడ దెబ్బ కొడుతున్నప్పుడు ఆయన అరుస్తున్నటువంటి అరుపులు నీకు వినబడుతుంది. సో ఆ టైంలో సిలువ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, దూరంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఆఖరిన ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే సమాప్తమాయను. ఆ శబ్దం వినబడుతుందా? ఆ సమాప్తమైన తర్వాత ఏమనుకుంటారు మనుషులు? ఓహో, ఈయన చరిత్ర సమాప్తమైపోయింది. యేసు యొక్క చరిత్ర నిజంగా సమాప్తమైపోయిందా? లేదు. సో వాళ్ళని దించేసి నారబడతో చుట్టేసి సమాధిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. సమాధిలో తీసుకెళ్ళి పెట్టేసి వచ్చి ఒక రాయి దొర్లించి చేశారు. రాయి దొర్లించిన మాత్రాన యేసు యొక్క చరిత్ర సమాప్తమైపోయిందా? లేదు. యేసు యొక్క మరణము పునరుద్ధానకు నాంది, నిత్య జీవమునకు మొదలు. ప్రభావంతో కూడిన జీవితము వెనకాల ఉంది. ప్రభు నమ్ముకుంది, పాపం ఈమె యొక్క జీవితం అంతా పాడు చేసుకుంది. ఎంత చెప్పినా వినలేదు,
ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకొని ఎక్కడ దొరికిందో కానీ ఈ యొక్క చర్చ్ వీళ్ళకి నా కూతురు యొక్క జీవితాన్ని పాడు చేసేసారు వీళ్ళు. అదేమి అంతము కాదు, నువ్వు బాహ్యమైనటువంటిని చూస్తున్నావు, ఇక అయిపోయింది ఇక వీళ్ళు లేదు అనుకుంటున్నారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుందనే సంగతి అన్యులకు తెలియదు. నీకు నిజంగా యేసుప్రభుని వెంబడిస్తే నిజమైన జీవితం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. మరణం, సమాధి అది నీ జీవితమునకు అంతము కానే కాదు, అంతము కానే కాదు. నీ అసలు జీవితం యేసు ప్రభుతో నడక. ఓ పాట పాడతాం కదా, ఫాలో ఫాలో ఐ విల్ ఫాలో జీసస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ విల్ ఫాలో 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 ఐ విల్ ఫాలో జీసస్ ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో ఆన్. ఆయన ఎటు నడిపించినా నేను ఆయన వెనకాలే నేను వెళ్తాను అంతే. ఆయన ఎటు నడిపిస్తాడో, మీటింగ్లకు వస్తున్నావు, ఆరాధనలకు వస్తున్నావు, ప్రార్థన కూటాలకు వస్తున్నావు, నువ్వు వాక్యాలు వింటున్నావు, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు, ఆయన నేను ముందే చెప్పాడా పలానా మార్గం అని అలా కాదు. నీకు ఏం జరగబోతుందో నీకు తెలియదు. అబ్రహాం ఎటు వెళ్ళాలో అతనికి తెలియదు. ఏమన్నాడంటే బంధువులను వదిలిపెట్టేశాయి, నీ ఊరును వదిలేసాయి, నీ దేశాన్ని వదిలేసాయి, నేను చూపించు మార్గంలోకి నీవు నడు అంతే. ఏం చూపిస్తాడు? వాళ్ళకి ఇస్రాయేలును బయట తీసుకొచ్చాడు, ఎటు తీసుకువెళ్తాడు? కానీ ఏ మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు? చివరికి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన ప్రామిస్డ్ ల్యాండ్, వాళ్ళకి వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశంలోకి తీసుకెళ్తున్నాడు. ఆయన ఎటు తీసుకెళ్తాడు వెళ్ళాలంతే. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇక్కడ మనం అనుకుంటాం మన పని అయిపోయింది, చావు వచ్చేసింది, దీంతో అంతం అనుకుంటాం, ఈ దేహం అనేది సమాధిలోకి వెళ్ళిపోద్ది. సో క్రైస్తవుని యొక్క జీవితం ఈ దేహం ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిందో దాంతో అంతమైపోతుందా? కాదు. ఏముందంట, ఇది టెంపరీ నివాసం. నీ యొక్క శరీరం ఏంటది? ఇది తాత్కాలికమైన నివాసం. చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదియునైన నివాసము, నిత్యమైన నివాసం పరలోకమందు మనకు, పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఎరుగుదము అది దాంట్లోకి మనం వెళ్తున్నాం. మనం ఈ దేహం అనేది నిత్యము కాదు, ఇది అశాశ్వతమైనది, కొంతకాలం ఉంటుంది. ఇది మర్త్యమైనది కానీ అది అమర్త్యమైనది. ఇంకొక దేహాన్ని ఇస్తాడు మనకి, ఇంకొక మహిమ దేహం అని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. మనం మన ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ ఈ శరీరం మీద పెట్టుకుంటాం. దేని కొరకు తిప్పలు పడుతున్నావు నువ్వు? దేని కొరకు తిప్పలు పడుతున్నావు? ఈ అశాశ్వతమైనటువంటి ఈ టెంపరీ దేహం మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు? లేదు, నువ్వు ఎప్పుడైతే విమోచించబడ్డావు, యేసు రక్తంలో కడగబడ్డావో, యూ ఆర్ ఏ న్యూ క్రీచర్. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతనమైన సృష్టి. పాతవి సృష్టి, పాతవి గతించిన అయిపోయింది అంతే. ఎంతకుముందు నీ యొక్క పాత స్టోరీస్ జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు, అసలు పాత ఇంటిని జ్ఞాపకం చేసుకుంటానికి వీలు లేదు. వాక్యం ఏముందంటే నీ తండ్రి ఇంటిని మరువుము. ఎంతకుముందు నీ యొక్క తండ్రి సైతాను, ఆ సాతాను యొక్క ఇంటిని వదిలేసేయాలి అంతే. ఎందుకంటే నీవు నిత్య మార్గంలో ఉన్నావు, నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తున్నాడు, నీకు నిత్య దేహం అని పోతున్నాడు, సమస్తం నిత్యమై. ఇస్రాయేలు నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి లీడర్స్, వాళ్ళ నాయకులు మొట్టమొదట ఎవరు? మోషే. ఆ తర్వాత ఎవరు? అహరోను. మోషే మాట మాటకి తిప్పలు పెడుతున్నాడు దేవునిని మాటలలో. నువ్వు రావయ్యా అంటే ఏమంటాడంటే, ఇంకొకళ్ళని వాళ్ళని ఏర్పాటు చేసుకోండి, ఏమీ లేకపోతే మా అన్నయ్య నన్ను ఏర్పాటు చేసుకోండి, నాకంటే భక్తిపరుడిగా ఉంటాడు, ఆయన నాకంటే పెద్దోడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవే కావాలి. ప్రతి దానికి ఏదో రకంగా అతడు ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నీవు అంతే, నేను కాదు, ఇంకోళ్ళు ఎవరన్నా భక్తిపరుడును ఏర్పాటు చేసుకోవాలి ప్రభా అని నీవు అంటావు. నువ్వు కానీ నిర్గమాకరణం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మోషే అంటే అర్థం ఏంటి?
నీటిలో నుండి ఇతనిని తీసితునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. మోషే అంటే ఏంటి చెప్పండి? తీయబడినవాడు. సో మనకు తెలుసు దేంట్లోంచి తీయబడినవాడో తెలుసు. సో వీళ్ళను కూడా ఐగుప్తులోంచి బయటికి తీసుకురాగలిగినటువంటి వాడు. రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు. ఒకటేమో తీయబడినవాడు. ఎక్కడ తీయబడ్డాడు? నైలు నదిలో నుంచి తీయబడినవాడు. నైలు నదిలో అన్ని మొసళ్ళు, మహాభయంకరమైన జంతువులు, అది ప్రమాదకరమైనటువంటి నది. ఆ నీళ్ళంటేనే ప్రమాదం. ఎప్పుడేమోదో తెలియదు, ఎక్కువ మొసళ్ళు ఉంటాయి. నీటిలో నుంచి తీశారు అతను. అందుకని మోషే అని పేరు పెట్టాడు. దేవుడు ఎట్లా పెట్టించాడు? తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు? పెద్దవాడు అయినప్పుడు అంతమంది మనుషులు బయటికి లాగడం, ఒక ఇద్దరు ముగ్గురిని లాగడమే మనకు కష్టం. ఒక 10 మందిని బయటికి లాగాలంటే కష్టం. దాన్ని ఎంతమందిని తీసుకొచ్చాడు ఆయన? 30 లక్షల కంటే పైన మనుషులు లాక్కో చేశాడు. పెద్ద వాలేసి లాక్కో చేశాడు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు తీయబడ్డారు. ఎవరితో తీయబడ్డారు? మోషే ద్వారా తీయబడ్డారు. సో అతడేమంటున్నాడంటే, నేను నోటి మాంద్యం కలిగిన వాడు అంటున్నాడు. ఏదో సాగు చెప్తాడు. జీవన సేవకు రావయ్యా అంటే రకరకాల సాగులు మనం చెప్తూ ఉంటాం. 4, 10. అప్పుడు మోషే, ప్రభువా ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నాకు ఎలాగ వాటి తోరంచి సింహాన్ని ఎలా చంపాలో చెప్పగలను, ఒక పెద్ద పక్షిని ఎలా కొట్టాలో చెప్పగలను, నేను యుద్ధం ఎలా చేయాలో చెప్పగలను. ఇవన్నీ నేర్పరినే. సకల విద్యలు ఎందు అతడు నేర్పరి అయి చెప్తాను నేను. సకల శాస్త్రములు ఎందు అతడు నేర్పరి. సైన్స్ అంటే సైన్స్ చెప్పగలను, జియాలజీ అంటే జియాలజీ చెప్పగలను, బయాలజీ అంటే బయాలజీ చెప్పగలను, లేకుంటే జియోగ్రఫీ. కొంతమంది ఆ శాస్త్రం ఈ శాస్త్రం ఏంటంటే, కొంతమంది సంస్థలు ఎలా ఉంటాయంటే, పలానా హైదరాబాద్, ఈ హైదరాబాద్లో మారుమూలలో ఏ మార్గం ఇది ఎక్కడికి వెళ్తుంది అదంతా కొంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, హైవేలో ఈ హైవేలో ఏ మార్గంలో ఇంకా నూక్ అండ్ కార్నర్స్ ప్రతి కార్నర్లో అది ఇటు వెళ్ళిపోద్ది అదంతా మార్గం తీసుకుంటారు. రోడ్డు మ్యాప్లు తయారు చేయడం కానీ ఇంకా ఏదైనా మ్యాప్లు తయారు చేయడం కానీ ఇవన్నీ చేయగలం. ఇవన్నీ నేర్పరి ఇతను. అవి చెప్పగలను నేను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. నాలుక మాంద్యం కూడా గలవంతది. ఈ వ్యవహారాల్లో నీ వ్యవహారంలో నేనేం చెప్పలేను. 15వ వచనం చూద్దాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి. అక్కడ అతడు అంటే ఎవరు? అహరోను. అహరోను ఏర్పాటు చేశాను నీకు. నువ్వు మాట్లాడలేమంటున్నావు కదా, ఇప్పుడు నీకు బదులు ఎవరు మాట్లాడతారు? అహరోను మాట్లాడు. ఒక సేవ అంటే నేను నడిచమంతుల్లో నేను పడేయడు. ప్రతి దానికి ఒక అసిస్టెంట్ని ఇస్తాడు నీకు అవసరమైతే. నీకు హెల్పర్ లేకుండా దేవుని సేవ లేదు. సేవ అనేది నీకు ఏమేమి సహాయాలు కావాలో అన్ని సహాయాలు నీకు నేను చూసుకుంటాను. ఈ మార్గంలో నేను ఏం చేయాలి, వీళ్ళని ఎలా నడిపించాలి, ఎటు వెళ్ళాలి, నాకేం తెలుసు ప్రభు అంటున్నాడు. సరే ఫాదర్ దగ్గరికి నేను ఎలా మాట్లాడగలను? నేను సరిగ్గా మాట్లాడలేను. కానీ పోనీ నేను ప్రజలతో మాట్లాడాలంటే అసలు అది నాకు చేత కాదు. అటు ఫరవతో మాట్లాడలేను, ప్రజలతో మాట్లాడలేను, ఎవరితో మాట్లాడలేను, నేను ఇవన్నీ చెయ్యలేను. లేనంటే లేను అంటున్నాడు. అంత కనుక ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు చూడండి, ఎలా మాట్లాడతాడు స్పష్టంగా. మళ్ళా చదువు. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి. ఏమంటున్నాడు? నీ నోటికి అహరోను నోటికి తోడయ్యుండి. ఇద్దరు లీడర్స్. ఇక్కడ నేను ఒక్కడనే అనుకుంటున్నాడేమో అవును అనుకుంటాం. నేను ఒక్కడనే లీడర్నేమో, నేను ఒక్కడనే చేసేయలేమో సేవ, నేను ఒక్కడిని ఇవన్నీ చేయాలంటే అసలే నాకు నువ్వు అసలు మాట్లాడేదే మాట్లాడద్దు అంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక్కడవు కదురా బాబు, నీ పక్కన ఒకడనే పెడతాను, నీకు సహాయం చేయడానికి పెడతాను. నీ ఒక్కడే మాట్లాడని అవసరం లేదు. ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? నీవు మాట్లాడాలి. నీ నోటికి తర్వాత అహరోను నోటికి తోడయ్యుండి. చూడండి ఎంత జ్ఞానవంతుడు. అందుకనే దేవుడు జ్ఞానవంతుడు. ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు. నీ నోటికి అహరోను నోటికి తోడయ్యుండి. 16వ వచనం. మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. చెయ్యవలసిన దానిని బోధించేవాడు నేను. పైకి పైన ఉన్నాడు. ఎవరేం చేయాలి? ఈయన ఏం అవతల అతల ఏం చేయాలి? వీరిద్దరూ ఒక ఎప్పుడెప్పుడు నోరులు తెరవాలి? అన్ని పైనుండి ఆజ్ఞాపించేవాడిని నేను. అసలు మొదటి ఆజ్ఞలోనే ఏముంది చెప్పండి? నీ దేవుడైన యెహోవాను నేనే. ఇప్పుడు చెప్పండి, సేవను నడిపించేవాడు ఎవరు? ఒక మనిషి. ఒక మనిషిని ఏమైనా అయిపోతే సేవ అయిపోద్దా? లేదు.
అసలు నడిపించేవాడు ఎవరు? ఇది గుర్తించుకోవాలి మనం. అయ్యో కుయ్యో అని అడగడం కాదు, నడిపించేవాడు ఆయన అనే నమ్మకం నీకు ఉండాలి. ఫస్ట్ సేవ అనేటప్పుడు నేను అర్ధాంతరంగా ఎక్కడో ఎడారిలో వదిలిపెట్టాడు ఆయన. నడిపించేవాడు ఆయనే, శ్రమలోనైనా నన్ను విడివాడు. తర్వాత ఏం పడుతున్నారు? అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి నడిపిస్తాడు, పాట మాత్రం బ్రహ్మాండంగా పాడేస్తాం. కానీ జీవితం వచ్చేటప్పటికి తత్తరపెత్తరలాడుతూ ఉంటాం. కానీ ఈ మనసు ఉండాలి నీకు, నన్ను నడిపించేవాడు ఆయనే, హీఈస్ మై గాడ్, హీఈస్ మై లీడర్. నన్ను నడిపించేవాడు ఆయన. దావీదు చక్కర చేసుకున్నాడు ఆయన, యెహోవాను తనకు కాపరిగా చేసుకున్నాడు. చివరికి ఎక్కడ నడిపిస్తాడు? చిరకాలము యెహోవా మందిరంలో నేను శత్రులు ఎదుట నాకు భోజనమును సిద్ధపాటు చేసేటటువంటి దేవుడు. అయోగ్యమైన దేవుడి దగ్గర రాలేదు, నీతో మాట్లాడలేని దేవుడి దగ్గరికి రాలేదు. నిన్ను నడిపించేవాడు ఆయన, నిన్ను సరైన చోటుకి నడిపించాడు. అది నేను గుర్తించాలి. ఆయనను నిన్ను నడిపించాడు కనుక ఈ విశ్వాసంతో నిన్ను నడిపించగలడు. 7వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి, ఫరో యొద్దకు ఇద్దరు వెళ్ళారంట. ఎవరెవరు వెళ్ళారు? ఒకరే వెళ్ళాడా మోషే? యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే, అహరోను ఎవరు పడేశారు కర్ర? అహరోను తన కర్రను పడవేయగా, బాబో నేను ఎలా పడేయగలను అక్కడ ఫరో ఎదురు కర్ర పట్టుకుంటే నేను దడదడలాడతాను, అసలు కర్ర ఎలా పట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని నీవు అనుకునే అవసరం లేదు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ఉన్నారు, అహరోను ఉన్నాడు. నేనే అనుకోవడానికి వీల్లేదు. అహరోను తన కర్రను పడవేయగా అది సర్పమాయను, అది సర్పమైపోయింది. సో పక్కన అహరోను ఉన్నాడు, ఇవన్నీ చేయడానికి అహరోను ఉన్నాడు. నడిపించేవాడు ఆయన. 77వ కీర్తన 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. మోషే అహరోనుల చేత నీ మందను నడిపించితివి. మనకు తెలియదు ఎలా నడిపిస్తాడో, మనకు తెలియదు. సేవ అంటే నేను ఎలా చేయాలి అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యములు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. నిర్గమకాండం 8వ అధ్యాయం 6వ వచనం. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. ఎవరు చాపరు చెయ్యి? చాలామంది ఉంటారండి మోషే చేయి చాపగా అంటూ ఉంటారు, అంటే సరిగ్గా చదవరు వాక్యం. ఏం గుర్తుందో చెప్పేస్తారండి. మోషే తన కర్రను ఫరో ఎదుట పడవేయగా అని చెప్పి బోధ చేసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాక్యం సరిగా చదవక. అహరోను తన కర్రను చాపగా, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశం. ఏమొచ్చినాయట ఐగుప్తు మీదకి? కప్పలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? అహరోను చేయి, తన చేయి చాపగా. అసలు వెనకాల ఉండి పక్కనోడు చేస్తున్నవాడు ఎవరు? అక్కడ ఆహరం చేస్తున్నాడు. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినము. 3 నెలలు కూడా కాలేదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు, పిల్లలైనా ఎవరైనా సరే 2 రోజులు కాదు మొదలు పెడతారు కథ. 2 రోజులనే మొదలు పెడతారు. నేను వెళ్ళిపోతాను, నేను ఉండమంటే ఉండను. 2 నెలలు మొదలుపెట్టేశారు అది. 2.5 నెలలకి ఇంకా ఉధృతం చేసేస్తారు అది. బాబోయ్ మాట్లాడితే మా ఏదైనా కోపడితే చాలు, నేను ఉండను. నేను ముందే చెప్పాను కదా, నేను ఉండనంటే ఉండను. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను, అసలు నేను ఉండేది లేదని నిర్ణయం తీసేసుకున్నాను అని. అంటే 100 సార్లు చెప్పావా ఎలాగంటే, లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను కదా, రేపు మార్నింగ్ ఉంటాను లేదు చూడండి, రేపు ఉదయం ఉండే పరిస్థితి లేనే లేదు. మరి ఇస్రాయేలీలు కూడా అంతే, ప్రతిసారి అనుకో ఏదో లెబ్బలు వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ 3 రోజులు మరలా మొదలు పెడుతూ ఉంటారు. అందరికి ఏం ఆజ్ఞాపిస్తారంటే, ముందే నేను చెప్పాను మీ అందరికీ, నేను అస్సలు ఉండేది లేదు. సైతాన్ అంత వెలవెల్లాడేస్తాడు. 2.5 నెలలు అవగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎంత చేసినటువంటి మోషే అహరోనుల మీద సనగడం మొదలుపెట్టారంట వీళ్ళు. ఇశ్రాయేల్ చరిత్ర మనం చదువుకుంటే మన చరిత్ర ఏంటో మనకు అర్థం అవుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం
మన పరిస్థితి ఏంటి? మాటికి మా అమ్మోళ్ళు మాటికి వెనక్కి వెళ్తూ ఉంటాం, మాటికి ఐగుప్తుని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏమేమి జ్ఞాపం వస్తున్నాయంట? మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని. అది వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపం వచ్చేది ఏంటంటే, మేము మాంసము వండుకున్నటువంటి కుండల జ్ఞాపం వస్తున్నాయి. వీళ్ళకి ఇదే జ్ఞాపం వస్తుంది. కానీ అరే, ఎంత గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి మమ్మల్ని బయట తీసుకొచ్చిన దేవుడు, మరి గొప్ప గొప్ప ఆశ్చర్యకారాలు చేసినటువంటి దేవుడు, మాకు ఏది కావాలంటే మాకు అది ఇస్తున్నాడు. ఈ అరణ్యంలో మా అవసరతలు అన్నీ తీరుస్తున్నారు. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తున్నాడు, ఆహారం అంటే ఆహారం ఇస్తున్నాడు, అక్కడ పైనుండి ఆహారం పంపిస్తున్నాడు. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళకి ఏం జ్ఞాపం వస్తున్నాయి? మాంసం కుండలు జ్ఞాపం వస్తాను. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం, ఎలాగ కూర్చుండి మాంసం కుండల దగ్గర కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు, తృప్తిగా తినే ఆహారాలు జ్ఞాపం వస్తున్నాయి. అప్పుడప్పుడు నీకు ఇదే జ్ఞాపం వస్తూ ఉంటుంది, ఇంతకుముందు మేము తిన్నటువంటి ఆహారం మాకు జ్ఞాపం వస్తుంది. 77వ కీర్తన 19వ వచనం. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ మార్గములు సముద్రములో నుండెను, నీ త్రోవలు మహా జలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక, అది నీ అడుగు జాడలను మళ్ళా గుర్తించలేము. అది ఆయన మార్గం, గుర్తించలేని అడుగు జాడలు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీకేమి కనబడవు, అంతే, ముందుకు వెళ్ళవలసింది. 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. అది గుర్తుంచుకోండి, ఇంతకుముందు మార్గములు పరిశుద్ధమైనవి కావు, ఇంతకుముందు మార్గములు దానికి వ్యతిరేకమైనటువంటివి. ఇప్పుడు ఆయన మార్గములు, ఇది పరిశుద్ధమైన మార్గం. ఆయన ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు. ఆయన ఏ మార్గంలో నడిపిస్తాడో అదే మార్గంలో మనం వెళ్ళాలి, అంతే. దానికి నీవు తీర్మానం చేసుకుని వచ్చావు. ఎటువంటి మార్గములను నడిపించినా ఆయన మన మేలు కొరకే నడిపిస్తాడు. ఇది పరిశుద్ధమైన మార్గం. ఆయన ఏ మార్గంలో నేను నడిపించినా నీ మేలు కొరకే, నిన్ను పరిశుద్ధపరచడానికి, పాత గతించాలంతే. సమస్తం కొత్త ఆయను మనం అనుకున్న మార్గంలో ఆయన నడిపించడు. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనేది మన మార్గం. కానీ ఆయన మార్గములు ప్రత్యేకించబడిన మార్గములు, నీవు గుర్తించలేనటువంటి మార్గములు. మార్గములు మరలా కొన్ని వ్యవహారాల్లో చెరగనివి, పలానా సంఘటన నా యొక్క మనసులో చెరగదండి అంటాం. కానీ ఆయన మార్గములు ఎలా ఉంటాయంటే, కనబడిన మార్గములు. ఎంత మనం పర్టికులర్గా చూడాలనుకున్నా ఆ మార్గం దొరకదు మనకి. అందుకని నీ అడుగులు ముందుకే వెళ్ళాలి. కానీ ఆయన ఎలా నడిపించాడు వాళ్ళని? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా అరణ్యములో నడిపించాడు. 40 సంవత్సరములు నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఇవి జ్ఞాపకం చేసుకో. ఏ మార్గంలో నిన్ను నడిపించాడు? ఇంతకుముందు చాలా చీకట్లో ఉన్నాను, ఇంతకుముందు నేను సరిగా నడవలేనందువల్ల ఇటువంటి కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఏడవడం కాదు, జ్ఞాపకం చేసుకోనము. ఎందుకు అన్నీ ఇలా జరిగినవి? కష్టమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కోవలసి వచ్చింది. సెలా అంటే ఆగిపోవాలంటే నీవు ఆలోచించు, ఎందుకు ఇలా నడిపించాడు, ఎందుకు ఇలాగా చేశాడు, నువ్వేం పాఠాలు నేర్చుకోవాలని చేశాడు. ఆయన నిన్ను పరిశోధించేటటువంటి దేవుడు, నీ హృదయంలో ఏముందో పరీక్షించేటటువంటి దేవుడు. ఆ దేవుడు నీకు నిన్ను నడిపించేటటువంటి దేవుడు. ఎందుకు నీ నష్టాలు వచ్చినాయి? ఎందుకు ఇంత కన్నీరు వచ్చింది? ఎందుకు ఇంత మహాఘోరమైన విపత్తు నాకు సంభవించింది? నిర్గమాకరణం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చు. ఆయన పగలు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. వాళ్ళతో పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, ఆ మేఘస్తంభంలో ఉండి వాళ్ళని నడిపించాడు. రాత్రులే అగ్నిస్తంభములో ఉండి నిన్ను అలా నడిపించేటటువంటి దేవుడు. ప్రతి కష్టంలో నీతోడు ఉండేటటువంటి దేవుడు ఆయన, నడిపించేటటువంటి దేవుడు, పగలు రాత్రి నడిపించేటటువంటి దేవుడు. ఏసయ్య నీ కొరకు మరణించాడు. ఆ మరణించిన తర్వాత ఆయన అలాగే ఉండలేదు, తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన నిన్ను మరణాపాయముల్లో కూడా నీతో ఉండి నిన్ను నడిపించగలిగినటువంటి ఈ గొప్ప దేవుడి దగ్గరికి వచ్చావు. కనుక నీవు ఆయన మీద ప్రతిదానికి ఆధారపడు. ఎవరో నిన్ను ఏదో చేశారని నీవు కంగారపడని అవసరం లేదు. ఇస్రాయేలీలకు వాళ్ళకు వచ్చినటువంటి యుద్ధములలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అమాలేకులు అకస్మాత్తుగా ఇస్రాయేలీల మీదకి వచ్చారు, దేవుడు వాళ్ళని వదిలేశాడా? వదలలేదు. మోషేయము కొండ శిఖరంకి ఎక్కాడు, కానీ యెహోషువ ఎక్కడికి వెళ్ళాడు?
క్రింద లోయలోకి వెళ్ళి అమాలైకులతో యుద్ధం చేశారు. ఆయనకు చేతులు బరువెక్కగా హూరు అహరోను మోషేకి సపోర్ట్ చేసేవాడే, కానీ అహరోను అక్కడ చేతులను కిందకు దిగకుండా చూసినటువంటి సహాయకుడిగా ఉండినాడు. మోషేని వదలలేదు దేవుడు. మోషేలు ఒక్కడనే పైకెక్కేసిన ఒక ప్రార్థన చేయవయ్యా అన్నటువంటి దేవుడు కాదు. మనం మన పిలుపును గుర్తించాలి. నేను ఒంటరిగా వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, నీకు కావలసిన సహాయములను ఇచ్చేటటువంటి దేవుడు. ఆ యుద్ధంలో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులను పైకెత్తి అలా ఉంచినప్పుడు అతను కూర్చోవడానికి కూడా బండను అక్కడ పెట్టాడు. కూర్చున్న తర్వాత రెండు చేతులను పైకెత్తి కిందకు రాలకుండా చేసేటువంటి వాడు, నీకు శక్తి అయిపోయిన తర్వాత నీకు శక్తినంతసేపు నువ్వు చేతులు పైకెత్తావు, నీ శక్తినంతసేపు నువ్వు ప్రార్థనలు చేసావు, నీ శక్తినంతసేపు పోరాడావు, నీ శక్తినంతసేపు చేయగలిగినది చేసావు, అక్కడ నీ శక్తి సరిపోవట్లేదు, కిందకు దిగజారిపోతున్నాయి. కానీ అక్కడ కూడా దేవుడు నీ చేతులను ఆదుకోవడానికి సహాయకులను ఇచ్చేటటువంటి దేవుడు, వదలలేదు దేవుడు. సో ఇశ్రాయేలుని ఎవరిని వదలలేదు. అమాలేకీయులు వాళ్ళని పూర్తిగా తుత్తినీలుగా చేయని వాళ్ళు వచ్చేసినప్పుడు కానీ యెహోషువ ఏం చేశాడే కత్తి వాతతో అందరినీ హతం చేసేసినటువంటి ఈ సంఘటన మనం చూస్తున్నాం. కనుక మోషే ఒక్కడే చేశాడా? మోషే ఒక్కడు యుద్ధం చేయగలడా? లేదు. అక్కడ చేతులు ఎత్తి ఉంచగలడంతే. ఒకళ్ళు ప్రార్థన చేసినా అలసిపోవచ్చు, కనీసం చెయ్యి కూడా కిందకు దించకుండా నేను కాపాడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఈ గొప్ప దేవుడు నీతో వస్తున్నాడు, ఆయన నీ వెనకాల వస్తున్నాడు, ఆయన ముందు వెనుకలను ఆవరించేటటువంటి దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి మనం ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు ఏం చేశాడు? బానిసత్వం నుంచి ఎక్కడ స్వతంత్రులుగా చేశాడు. ఇక విగ్రహారాధన లేదు, పాపం లేదు, వాళ్ళ బానిసలుగా కూడా ఉండవసరం లేదు. నిన్ను పాపము నుండి పూర్తిగా విడుదల చేసి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏముండాలి? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాలు క్రింద మరలా దాసులుగా ఉండకుండా చూచుకోనండి, కాచుకోనండి. మరలా దాసత్వం అంటూ వెళ్ళదు, మరలా వెనకకు తిరగద్దు. మానవుని యొక్క సహజ నేచర్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చామని వెనక్కి చూసే ఆలోచన వద్దు మనుషులకి. లోతు భార్య ఏం చేసిందంటే ముందుకు సాగుబో, ముందుకు సాగుబో, ముందుకు సాగుబో అని అంటే దేవతలు చెప్తుంటే వెనకకు మనిషిని యొక్క తత్వం అంతే, వెనకకు చూడవద్దు. నువ్వు ఎన్నో వదిలిపెట్టేసావు, మరలా వాటి మీద మనసు పెట్టవద్దు. ఏదేదో వదిలేసావు, అయ్యో అది వదిలేశాను, అయ్యో ఇది వదిలేశాను, మా ఊరు అలా ఉంటుంది, మా ఇల్లు అలా ఉంటుంది, నీ ఇంటిని మరువు అంతే. ఐగుప్తులోంచి వచ్చారు, అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తానంటే మాటి మాటికి ఏది వదిలేచామా, ఎవరిని వదిలేచామా, ఏ ఊరు వదిలేచామా, అదంతా త్యాగం చేసుకుంటా ఉన్నారు. దేవునికి వాళ్ళ చివరి వరకు కూడా దుఃఖం కలిగజేస్తాను, ఏదో ఒక తప్పు చేసి దేవుని యొక్క హృదయాన్ని పొడుస్తూనే ఉన్నారు. మనం అలా ఉండకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును, నేనే సత్యము జీవమును. జీవమైనటువంటి యేసునితో మాట్లాడుతున్నాడు. నేనే మార్గం అంటున్నాడు. సహోదరుడ సహోదరి, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనే మార్గమును అంతే. ఆయన ఎందు విశ్వసించిన వానికి నిత్య జీవం అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుని దగ్గర నువ్వు వచ్చావు. వెనకకు తిరగకు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువ, మాకు అనుగ్రహించినటువంటి వాక్యం కొరకు వందనాలు. వాక్య వెలుగులో మేము నడుచుకునగలటో కృప చూపించి ఈ ప్రియులందరిని కూడా మీరు దీవించి నీ మార్గం నడిచేవారుగా చేయము. యేసు నామమును వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం నిలబడి నీ యేసుని వెలుగులో నడిచేదను. 207 నీ యేసుని వెలుగులో నడిచేదను, రాత్రింబవళయనతో నడిచేదను, వెలుగు నడిచేదను, వెంబడించేదను, యేసుడే నరా చకుడు నడిచేదని. ప్రభు యేసునితో నడిచేదని, ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జాయం గాంతును. యేసునే వెంబడింతును, యేసుని వెళ్ళు
మరుగులో నడిచేదనుగా డంబగు చీకటిలో భయపడను నీ యేసుని వెలుగులో నడిచేదను డంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సగిపోదును యేసుడే నా ప్రియుండు నడిచేదనే ప్రభు యేసునితో నడిచేదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గాంతును యేసుని రింతును నే యేసుని వెలుగులో నడిచేదను వెలుగులో ప్రభు సరముని వినుచుందును నే యేసుని వెలుగులో నడిచేదను వెలుగులో ప్రభు స్వరముని వినుచుందును సర్వమే చెదను చెదను దేదను యేసుడే నా ప్రేమమయుడు నడిచేదని ప్రభు యేసునితో నడిచేదని ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసుడే నరా రుడు ఐదో చరణముని యేసుని వెలుగులో నడిచేదను నా దృష్టిని ప్రభుపై ఉంచేదను నీ యేసుని వెలుగులో చేదను నా దృష్టిని ప్రభుపై ఉంచేదను ధ్వజమునే బాటి వెళ్ళేదను యేసుడే నా చెంతనుండును నడిచేదని ప్రభు యేసునితో నడిచేదని ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసుని నే వెంబడింతును మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మనందరికీ చివరి వరకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్.